హాయ్ అండి, నేను ఈరోజు జున్ను చేస్తున్నానండి. ఇదిగండి జున్ను పాలు వడగట్టేసుకున్నాను. వడగట్టేసుకుని దేంట్లో వేసుకుంటున్నాను. ఇది ఇంతే, ఇదే వండుతానండి. బాకీ పాలు నేను రేపు వండుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఏ బాబాయ్, చాలా ఉన్నాయి. ఇది కూడా ఉండేస్తాను. ఇక్కడ జున్ను పాలు ఎవరో తింటాను, అందుకే నేను పన్నీర్ చేశాను. పాలు చాలా పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది జున్ను చేస్తాను. ఈ పాలు రేపు కావాలంటే రేపు వండుతాను, ఫ్రిడ్జ్లో పెట్టాలి. అండి ఇప్పుడు ఈ పాలకి సరిపడినంత బెల్లం వేసుకుంటున్నానండి. వేసేసాను. ఇప్పుడు అండి దీంట్లో డ్రై జింజర్ అండి, శొంఠి పొడి వేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్లు వేసుకున్నానండి. ఇదిగోండి దీంట్లో మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇలాగా జల్లించుకుంటున్నాను. మిరియాల పొడి ఇప్పుడే దించానండి. దీంట్లో రోట్లో వేసేసానండి. ఇప్పుడు బాగా కలిపేయాలి బెల్లం. ఇది కలిపేసి బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి పాలు కలిపేసాను, జున్ను పాలు. దాంట్లో నీళ్ళు వేసాను. నీళ్ళు వేసి ఒక స్టాండ్ పెట్టానండి. స్టాండ్ మీద ఇది పెట్టాను. తర్వాత దీని మీద ఒక మూత పెట్టాను. ఓకే అండి, తర్వాత ప్లేట్ వేసాను. ఇదిగో వెయిట్ పెట్టేశాను, జున్ను రెడీ. గ్యాస్ మీద పెట్టేశాను. ఓకేండి, అయిపోయాక చూపిస్తాను. ఇదిగోండి జున్ను రెడీ అయిపోయింది. తీసేస్తున్నాను చూడండి. ఆహా, ఎంత కరెక్ట్గా అయిందో చూడండి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తేనే వచ్చేస్తుంది చూడండి. ఫ్రిడ్జ్లో ఏమి పెట్టే వద్దు చూడండి. కేక్ లాగా వచ్చేస్తుందండి జున్ను. మంచి గట్టి పాలు కదా చూడండి. జున్ను రెడీ. తినాలనిపిస్తుంది ఇప్పుడే. టేస్ట్ వస్తున్నానండి. సూపర్ టేస్ట్ అండి జున్ను. మేము టేస్ట్ అండి, కొబ్బరిపోతుంది. సూపర్. అదిగో బుజ్జి, జున్ను తీసాను, చేశాను. కేకలాగా వచ్చేసింది చూడు. ఒక ప్లేట్ తినేసాను, ఇప్పుడు మరలా 2 ప్లేట్ తింటున్నాను. ఏమవుతుందేంటో నాకు. మరి బాకీ ఫ్రిడ్జ్లో పెడతాను, ఏం రోజులు తినాలో. కొలెస్ట్రాల్ ఎక్కువైపోతాయి నాకు.
చూడు ఎంత బాగుందో కేక్ లాగే ఉంది గట్టిగా ఉంది.